हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो लो मनम कोड़िकाल वेपुडु एला चेयालो कोड़िकाल पुलुसु एला चेयालो मनम वीडियो लो मनम नेर्चुकुंदाम ओकसारी कोड़िकाल वेपुडु चेयडानिकि एमेम पदार्थालु कावालो मनम इप्पुडु चूसेद्दाम। ముందు మనము ఇప్పుడు అల్లం ముక్కని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అల్లం ముక్క। నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డ ముక్కలు, నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, నెక్స్ట్ చెక్క లవంగాలు గసాలు కొద్దిగా కొబ్బరి కొత్తిమీర పుదీనా। ఇప్పుడు మనకు చికెన్ మసాలా పొడి ప్యాకెట్ ఒకటి, పసుపు ధనియాల పొడి మిరప్పొడి గరం మసాలా చూశారు కదా। ఇలా మనము అన్ని రెడీగా చేసుకొని కోడికాల్ అనేది ఇలా నీట్గా మనము అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తయారీ విధానం ఎలాగ చూసేద్దాం। ఇప్పుడు మనము వీటిని మసాలాగా నూరుకోవాలి లేదంటే మిక్సీ పట్టుకోవాలి। టమాటాలు కూడా మనము రెండు కాయలు కోసుకొని పెట్టుకోవాలి టమాటాలు। ఇప్పుడు మనం ఇలా మసాలాగా నూరుకున్నాము మసాలా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లము వెల్లుల్లి ఇలా ఇప్పుడు ఇవి మనము ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। పెనం వేడెక్కినాక ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు సాసవులు చిటికెడు సాసవులు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఎర్రగడ్డలు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి, ఇప్పుడు ఎర్రగడ్డలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అలా ఫ్రై చేయాలి। ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి। ఇలా కొద్దిసేపు వేగనివ్వాలి। ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న కోడికాళ్ళు అనేది రెడీ చేసుకున్నాం కదా, అవి అనేది మనము ఇందులో వేసుకోవాలి। రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పెనంలోకి వేసుకోవాలి। ఇలా నీట్గా మనము కట్ చేసుకోవాలి। ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి వాటితో కలిసి। మొత్తం నూనెలో ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వాలి, బాగా మిక్స్ అవ్వాలి। మనము మనకు రుచికి సరిపడే ఉప్పును తీసుకొని ఇప్పుడు మనము ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి। మీకు రుచికి ఎంత సరిపడితే అంత ఉప్పును మనము యాడ్ చేసుకోవాలి।
ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత మనము కొత్తిమీర పుదీనా కొంచెం నూరుకున్నాం కదా చెక్క లవంగాలు అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేద్దాం వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మసాలా బాగా పట్టేలాగా కాళ్ళకి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ అల్లం ఇది అల్లం ఇది కొత్తిమీర పుదీనా నూరుకున్నది వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేస్తుండాలి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటరు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక 25-30 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు 25 మినిట్స్ తర్వాత మనకు రెడీ అనేది అయిపోతుంది ఇలా బాగా ఉడకనివ్వాలి ఒక 25 మినిట్స్ పాటు ఇలా బాగా ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా కోడికాళ్ళ వేపుడు కోడికాళ్ళ పులుసు అనేది ఇలా మనము ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒక 25 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మనం దించేసుకొని సర్వ్ అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రైస్లోకి మీకు ఎవరికైనా కోడికాళ్ళు ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ముందుకి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో